వ్యవసాయ పరిశోధన స్థానాలు, కళాశాల క్షేత్రాలు రూపొందించే విత్తనాలంటే నమ్మకం ఎక్కువ. ఆ విత్తనాల కోసం రైతులు క్యూలు కట్టి మరీ తీసుకువెళ్తూ ఉంటారు. అందులోనూ 5 దశాబ్దాల చరిత్ర ఉన్న బాపట్ల వ్యవసాయ కళాశాల క్షేత్ర వరి విత్తనాలకి ఉన్న గిరాకీ అంతా ఇంతా కాదు. అయితే ఆ క్షేత్రంపై ఉన్న నమ్మకంతో బీపీటీ వరి విత్తనాల్ని ఖరీదు చేసిన తెలంగాణకు చెందిన రైతులకు చేదు అనుభవం ఎదురైంది. బాపట్ల వ్యవసాయ కళాశాల నుంచి తీసుకెళ్లి సాగు చేసిన బీపీటీ 5204 రకం, అలానే 2270 రకాలు నిండా ముంచాయని పలుమార్లు ఆందోళన చేశారు. విత్తన లోపం కారణంగా జరిగిన నష్టంపై కళాశాల క్షేత్ర అధికారుల నుంచి వీసీ వరకు ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కుర్తివాడలో బీపీటీ 2270 సాగు చేసిన పొలాల్ని పరిశీలించిన స్థానిక ఏవో సైతం విత్తనాల కల్తీపై అనుమానాన్ని వ్యక్తం చేశారు. నమ్మి సాగు చేసి నష్టపోయిన తమకి న్యాయం చేయాలని, నష్టపరిహారమైన ఇప్పించాలని బాధిత రైతులు బాపట్ల క్షేత్ర అధికారుల్ని వేడుకుంటున్నారు. పాపన్నపేట మండలం కుర్తివాడ గ్రామానికి చెందిన రాజ్కుమార్ మరికొంతమంది రైతులతో కలిసి ఈ ఏడాది మే 25 జూన్ 2వ తేదీన బాపట్ల వ్యవసాయ కళాశాల వ్యవసాయ క్షేత్రం నుంచి వరి విత్తనాలు ఖరీదు చేశారు. 30 కేజీల బీపీటీ 5204 రకం 30 బస్తాలు, నెల్లూరు స్వర్ణముఖి 95 బస్తాలు, బీపీటీ 2270 20 బస్తాలు తన పేరు, తన భార్య సుజాత పేరు మీద 180,000 రూపాయలు చెల్లించి తీసుకెళ్లారు. జూన్ 5న 25 బస్తాల బీపీటీ 5204 విత్తనాలని నారు కోసం పోశారని, అయితే 10 రోజులు దాటిన 50% మొలక శాతం కూడా రాకపోవడంతో రాజ్కుమార్ జూన్ 24న బాపట్ల వ్యవసాయ కళాశాల క్షేత్రం అధికారులకి ఫిర్యాదు చేశాడు. మిగిలిన 5 బస్తాలు వెనక్కి తీసుకోవాలంటూ బాపట్లకి పంపగా ఈ 5 బస్తాలని తీసుకోవడానికి అధికారులు అంగీకరించలేదని తెలిపాడు. కాగా జులై 1న బీపీటీ 2270 రకాన్ని నాట్లు వేయగా 120 రోజుల పంట అయ్యాక ఇప్పుడు పొలాలని చూస్తే 2 తీరులుగా కనిపిస్తున్నందున మరోసారి బాపట్లకి వచ్చి ఫిర్యాదు చేశానన్నాడు. బాపట్ల నుంచి తీసుకెళ్లిన 3 రకాల విత్తనాల్లో స్వర్ణముఖి తప్ప మిగతా 2 విత్తనాలు విఫలమయ్యాయంటూ అక్టోబర్ 23న వ్యవసాయ క్షేత్రం ఎదుట బాధిత రైతులు ఆందోళన చేశారు. బీపీటీ 5204 విత్తనం ఫిబ్రవరి 21 2018తో గడువు తీరిన తమకి అంటగట్టారంటూ నిరసన తెలిపారు. 90% మొలక శాతం వస్తుందని సాంకేతిక కమిటీ సూచించిందని చెప్పిన పిమ్మటే ఖరీదు చేశామన్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాల విత్తనంపై ఎంతో నమ్మకంతో తీసుకెళ్లి సాగు చేసి తీవ్రంగా నష్టపోయామని రైతు రాజ్కుమార్ వాపోయాడు. మేము బాపట్లలో కొత్త రకాల విత్తనాలు వచ్చాయంటే తీసుకెళ్లామండి. ఇక్కడ దాకా వచ్చి బావపూరి సన్నాలు 20 ఎకరాలు తీసుకెళ్లామండి. ఫౌండేషన్ సీడ్ అంటే తీసుకెళ్లామండి. అంటే దాంట్లో ఒక రకం వచ్చేసి 2270, ఇంకో రకం వచ్చేసి 5204 సార్. 5204 కూడా మాకు 30 బస్తాలు తీసుకెళ్తే భూమిలో దుక్కిలో చల్లితే అది ఒక గింజ కూడా మొలలేదు సార్. అంటే 50% జర్మినేషన్ వచ్చింది. అదేంటి సార్ మొలలేదు, జర్మినేషన్ రాలేదని చెప్పేసి అప్పుడు 5 సార్లు వచ్చాం సార్. వస్తే వాళ్ళు పేపర్ మీద రాసి, అంటే పేపర్ మీద రాసి ఇచ్చాము గుంటూరు లాం ఫామ్ కు హెడ్కు, 13 జిల్లాల హెడ్కు దామోదర్ నాయుడు గారికి, సార్ హ్యాండ్ ఓవర్ లో ఉన్న కృష్ణప్రసాద్ జీ గారికి మేము మెయిల్ కూడా పెట్టాం సార్. ఇంతవరకు అక్కడ నుంచి మాకు ఒక ఫోన్ గానీ ఏ మెసేజ్ గానీ ఎలాంటిది రాలేదు సార్. 2270 ఈనుతుంది సార్, ఒక దగ్గర ఈనుతుంది. అంటే ఈనుతుంది అంటే ఒక దగ్గర బయటకి వెళ్ళింది సార్, గోల బయటకి వెళ్ళింది ఒక దగ్గర. ఒకటే చైన్ లో ఈనట్లేదు సార్, ఇప్పుడే చిగురు తాగుతుంది సార్. మా పొలం ఇలా ఉంది సార్, 5204 కంప్లైంట్ చేశాం సార్. దాని నుంచి మాకు ఇంతవరకు ఏ రెస్పాన్స్ కూడా రాలేదు సార్. 2270 గురించి అంటే వాళ్ళు ఏం చెప్పారు, సైంటిస్టులు పివిఎన్ ప్రసాద్ గారు అని బాపట్ల ఇన్ఛార్జ్ సార్, ఆ సార్ ఏం చెప్పారంటే షాంపిల్ తీసుకున్నాం అమ్మ, మీరు విత్తనాలు గానీ బ్యాగులు గానీ ట్యాగులు గానీ తీసుకోండి అంటే తీసుకొచ్చాం సార్. వాళ్ళు ఏమని చెప్పారంటే డిఎన్ఏ టెస్ట్ పంపిస్తామని చెప్పారు సార్. రైతుల ఆరోపణల నేపథ్యంలో ఈటీవీ తెలంగాణ ప్రతినిధులు పాపన్నపేట మండలంలోని కుర్తివాడ గ్రామంలో బాన్స్వాడ గంగారం, వడ్డేపల్లి దత్తురెడ్డి, కాదూరి అంజయ్య, పుట్టి రవి, పుట్టి వెంకటేశం పొలాలని పరిశీలించారు. ఒకే చేలో 2 రకాలుగా పంట ఎదిగినట్లు గుర్తించారు. 2270 వరి రకం సగం ఇని సగం చిరుపట్ట దశలో ఉందని రైతులు బోరుమన్నారు. కొత్త సీడ్ 2270 రకము తీసుకొచ్చి పెట్టాడు, సగం ఈనింది సగం ఈనుతుంది, కొంత నష్టమైంది. నష్టమైనకి 30 నుంచి 40 ఎకరాల దాకా తీసుకొచ్చి పెట్టాడు మా కుర్తివాడ గ్రామంలో. రైతులు నష్టము మొత్తం నష్టమైపోయాడు. అక్కడ ఏవో మేడం గారు అయితే మరీ దారుణంగా మాట్లాడుతున్నారు. కిరణ్మయ్యి మేడం, ఆ మేడం పేరు ఏం మేడం, ఇట్లా ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు మీరు? మళ్ళీ మీకు ఎవరు రమ్మన్నారు తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడ మీరు విత్తనాలు తీసుకోవడమేంది? మీ ఎవరిస్తానన్నారు మీకు? తెలంగాణలోకి ఇస్తామని చెప్పినావా? మీరు ఇక్కడ తీసుకుపోయి అక్కడ వండియాలని ఏముంది అంటే, అంటే తెలంగాణ రైతులు ఇప్పుడు పంజాబ్ నుంచి తెచ్చి ఇక్కడ వండిస్తున్నారు, మరి వాళ్ళ ఎట్లా మరి? అంటే వీళ్ళు మేము నష్టపోయినా సరే, మేము లాస్ అయినా సరే, ఏమన్నా అంటే మా ఉద్యోగాలు పోతే మీరు చేసిన దానికి
మేమే ఇచ్చిన నమ్మకమైన మీరే కలిసి చేసుకుని మా మీద వేస్తున్నారా అని మాట్లాడుతున్నా. కుర్తివాడలో 2270 రకం సాగు చేసిన రైతుల క్షేత్రాలని పరిశీలించిన స్థానిక ఏవో ప్రతాప్ పంట వైవిధ్యంగా ఉందని తెలిపారు. కొంత పచ్చగా కొంత కోతకి వచ్చిందన్నారు. ఇలా జరగడానికి కారణం 2 రకాల విత్తనాలు కలవడమేనని ప్రాథమికంగా అంచనాకి వచ్చామని పేర్కొన్నారు. ఈ అంశంపై తమ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించారు. ఇప్పుడు మొత్తం అన్ని వరలు కోత దశకు వచ్చాయి. కాకపోతే ఇక్కడ మన బీబీటీ 2270 బాపట్లకి వెళ్ళి తెచ్చిన సీడ్ మాత్రం రెండు స్టేజెస్ లో ఉంది. ఒకటేమో మిల్కింగ్ అంటే పాలు తాగే దశలో ఉంది. ఇంకొన్ని అదే పొలంలో కొన్నేమో ఆల్రెడీ కోతకు వచ్చినాయి. ప్రాథమికంగా పరిశీలన చేయడం జరిగింది. ఇట్లా ఎందుకు జరిగిందంటే ముఖ్యంగా 2 రకాల సీడ్ ఆడిని అక్కడ బాపట్లలో మిక్స్ కావడం జరిగింది. రైతులు అవి తెలవక తీసుకొచ్చి ఇక్కడ నాటు వేయడం జరిగింది. దాదాపు ఒక్కొక్క రైతు ఒక్కొక్క ఎకరానికి 20,000 వరకు ఖర్చు పెట్టడం జరిగింది. అది కాకుండా అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ కానీ రెండు మూడు సార్లు అక్కడ నుంచి ఇక్కడ తిరగడం జరిగింది. బాగా రైతులు చాలా నష్టపోయారు దీనివల్ల. అయితే దీని ఈ విషయాన్ని నేను ఇమ్మీడియట్గా మా పై అధికారులకి డాట్ సెంటర్ సైంటిస్టులని కూడా ఇక్కడ తీసుకొచ్చి దీన్ని సందర్శించి దీనికి ముఖ్య కారణం ఏందో తెలుసుకొని రైతులకి తగు న్యాయం చేయాలని అనుకుంటున్నాను. రైతు రాజ్కుమార్ ఉద్దేశపూర్వకంగానే విత్తనాలు బాగా లేవని చెబుతున్నారని ఏజీ కళాశాల క్షేత్ర అధికారులు కిరణ్మయి వెంకటేశ్వరరావు ఆరోపించారు. తక్షణ పరిష్కారం కోరుతూ తమపై దురుసుగా ప్రవర్తించారన్న వారు సమస్యపై ఉన్నతాధికారులకి తెలియజేస్తామని పేర్కొన్నారు. ఈ సంవత్సరం విత్తనాలు అమ్మడం మాకు జూన్ లో స్టార్ట్ అయినప్పుడు ఎం రాజ్కుమార్ అనే అతను మెదక్ నుంచి వచ్చి మీ దగ్గర విత్తనాలు కావాలని చెప్పేసి 2-3 రకాలు తీసుకెళ్లడం జరిగింది. అతను మళ్ళీ అదే వ్యక్తి జూన్ 2 తేదీని తీసుకుని జూన్ 3 తేదీని నాటేశానని అంటున్నాడు. అతను అదే విత్తనాలని 15 రోజుల నారునే నాటేశానని చెప్పి మాకు కంప్లైంట్ ఇచ్చాడు సార్. ఇదే వ్యక్తి 5204 మీద ఒక కంప్లైంట్ ఇచ్చాడు జూన్ 21-22 ఆ తేదీల్లో కంప్లైంట్ ఇచ్చాడు. అది అతని ఇష్టపూర్వకంగా తీసుకెళ్లిన విత్తనాలనే చాలా గొడవ చేసి మాకు చెడ్డ పేరు తీసుకురావాలని ప్రయత్నించాడు. దాని తర్వాత ఇప్పుడు వేరే వెరైటీ బీపీటీ 2270 మీద కూడా దాంట్లో కేళీలు ఉన్నాయి, మీరు కరెక్ట్ విత్తనం ఇవ్వలేదని చెప్పేసి మా మీద అసత్య ప్రచారం చేస్తున్నాడు. గత 30-40 సంవత్సరాలుగా ఇక్కడ సీడ్ ప్రొడక్షన్ ఫౌండేషన్ సీడ్ ప్రొడక్షన్ చేసి ఈ దరిదాపుల్లో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకి అందించడం జరుగుతుంది. అదే క్రమంలో రాజ్కుమార్ అనే వ్యక్తి ఏజీ కాలేజీ ఫారంకు వచ్చి సీడ్ కావాలని చెప్పి రైతు ముసుగులో సీడ్ తీసుకెళ్లడం జరిగింది. 2-3 రకాల సీడ్ జూన్ 3న నారు పోసాడు, జూన్ 15న నాటాను అన్నాడు. 18న అతను రైతు కాదు అనే తర్వాత మాకు విచారించుకుంటే తెలిసింది. కేవలం ఇతను ఉద్దేశపూర్వకంగానే కంప్లైంట్ చేశాడు, మాకు రాలేదు సరిగ్గా ఇతనాలు జనరేషన్ లేదని ఫస్ట్ చెప్పాడు. మాకు కొన్ని ఇన్ని కొన్ని ఏం లేదని మాట చెప్తున్నాడు. కానీ దాని మీద మేము అడిగి మా ఆఫీసర్స్ పై అధికారులు ఏం చెప్పారంటే మీరు ఒక కంప్లైంట్ ఇవ్వండి, దాన్ని మేము పై ఆఫీసర్లకు పంపించి దాని ఒక టీంని పర్యవేక్షణకు వస్తుంది, తప్పనిసరి మీ ఫీల్డ్ అని విజిట్ చేస్తాము, అవసరమైతే డిఎన్ఏ టెస్ట్ కూడా పంపిస్తామని మా పై అధికారులు చెప్పడం జరిగింది. గడువు తీరిన విత్తనాల గురించి ముందే చెప్పామని రాజ్కుమార్ ఇష్టపూర్వకంగా తీసుకున్నాడని ఏజీ కళాశాల క్షేత్ర ప్రధాన శాస్త్రవేత్త ప్రసాద్ తెలిపారు. దీనికి సంబంధించి లేఖ కూడా రాయించుకున్నామని, అయితే తదనంతరం మొలకెత్తలేదంటూ ఫిర్యాదు చేశాడన్నారు. ఈ పరిణామాలన్నింటిపై ఆంగ్ర పరిశీలన కమిటీ నివేదిక తయారు చేస్తోందని వెల్లడించారు. గడువు తీరే విత్తనాలంటే గత సంవత్సరం ఏమైందంటే నేను యూనివర్సిటీ నుంచి మేము పండించిన విత్తనాలు టైం దాటిపోయినప్పుడు దాన్ని సార్ దీన్ని నాన్ సీడ్ కన్వర్షన్ కోసం లెటర్ పెట్టాము. లెటర్ పెడితే ఏమైందంటే అది మా యూనివర్సిటీ వాళ్ళు దాన్ని చూసి దీనికి ఇంకా కాస్త మొలక శాతం ఉంది కాబట్టి మీరు దీని విత్తనాల కింద అమ్మొచ్చని నాకు లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ ఇచ్చినప్పుడు అతను రాజ్కుమార్ అనే రైతు నా దగ్గరకు వచ్చారు. రైతు వచ్చినప్పుడు నేను వారికి చెప్పాను, ఏమండి కమిటీ వాళ్ళు కాస్త విత్తనాలు అమ్మించడానికి ఇచ్చినప్పటికీ నేను మీకు వినయపూర్వకంగా చెప్తున్నాను, ఇది పాత విత్తనము, మీకు ఇష్టమైతేనే తీసుకోండి, మీ తృప్తిపడి బాగుంటేనే తీసుకోండి, లేదంటే 4 రోజులు ఆగారంటే మీకు కొత్త విత్తనం ఇస్తామని కూడా చెప్పాం. వారి నాకు ఇదే విత్తనం కావాలని ఆయన వెళ్తే అయితే నాకు ఒక పని చేసి పెట్టండి, మీరు అట్లా ఆ విధంగా నాకు ఒక లెటర్ రాసివ్వండి అన్నాను నేను. ఆ విధంగా వారు లెటర్ రాసి ఇచ్చారు. నాకు లెటర్ రాసి ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఒక 50 బస్తాల కింద మేము విత్తనం ఇచ్చాము. అది తీసుకొని వెళ్ళి వాళ్ళు వేసి దాన్ని నాకు మొలకెత్తలేదని మా మీద వండ అయితే నేను ముందే చెప్పాను వాళ్ళకి, చాలా వినయపూర్వకంగా చెప్పాను. తర్వాత మా మీద కొద్దిగా తీవ్రంగా ఇచ్చేసేప్పుడు దానిపైన కూడా నివేదిక తయారు చేసి మేము ఫారు మా యూనివర్సిటీకి పంపించాను. దానిపైన కూడా యూనివర్సిటీ వాళ్ళు స్పందించి అన్నిటి మీద సమగ్రంగా ఇప్పుడు దాన్ని పరిశోధన చేసేసి ఒక నివేదిక తయారు చేస్తున్నారు. దానిపైన ఎలాంటి యాక్షన్ వస్తుంది అప్పటిదాకా మేము చేస్తూ వేచి చూస్తూ ఉండవు.
ఇటీవల కాలంలో బాపట్ల వ్యవసాయ కళాశాల క్షేత్రం సరఫరా చేసిన విత్తనాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో అధికారులు తప్పును సరిదిద్దుకుని బాధిత రైతులకి న్యాయం చేసి బాపట్ల కళాశాల విత్తనాలపై నమ్మకం నిలబెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందే.